ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సిద్ధు, ఎక్కడున్నావు సిద్ధు? సిద్ధు ఎక్కడో కనిపించడం లేదు. ఎక్కడికెళ్ళాడో ఏంటో. రాధ ఎక్కడికెళ్ళిందో ఏంటో. అసలే మతి స్థిమితం లేనిదే, వయసులో ఉంది, భయంగా ఉందండి నాకు. నువ్వు భయపడక సంధ్య, అటువంటిదేమీ జరగదులే. ఖచ్చితంగా రాధ పాప దొరుకుతారా? నువ్వేం టెన్షన్ పడమాకు, మనం వెతుకుతున్నాం కదా. బాబాయ్. ఏంటమ్మా? మా సిద్ధుని ఏమైనా చూసావా? ఎక్కడున్నాడు? సిద్ధునా? సిద్ధు ఎవరమ్మా? ఇంకెవరు, నా భర్త, ఈ పాపకి నాన్న. నువ్వెవరో నాకు తెలియదు, ఈ పాప ఎవరో నాకు తెలియదు. అలాంటిది నీ భర్త గురించి నాకెలా తెలుస్తుందమ్మా? పోని, నీ భర్త ఫోటో ఏదైనా ఉందా? ఓ, ఉంది. ఏది చూపించమ్మా. ఇక్కడ లేదు, ఇంట్లో ఉంది. అయ్యో రామా, ఇదెక్కడ గొడవరా బాబు. ఈ సిద్ధు ఎలా ఉంటాడో తెలిస్తేనే కదా నేను చెప్పేది. నువ్వు మరీ తింగరోడ్లా ఉన్నావే. సిద్ధు ఎలా ఉంటాడు? సిద్ధులానే ఉంటాడు. ఇంకోలా ఎందుకుంటాడు? నీకేదో మెంటల్ ఉన్నట్టుంది. అనవసరంగా ఇంతసేపు నీతో మాట్లాడాను చూడు, నాకు బుద్ధి లేదు. ఎవరికి రా మెంటల్? నీకు మెంటల్, నీ బాబుకు మెంటల్. ఏమండి, ఆగండి ఆగండి, ఒక్క నిమిషం అటు చూడండి. రాధలా ఉంది కదా? అవునవును, పదండి. నిన్ను ఏం చేస్తున్నా చూడు, నన్ను అంటావా? రాధా, ఆగు రాధా. రాధా, ఏమైంది రాధా? వాడు నన్ను పిచ్చి అంటున్నాడు. నీకు పిచ్చి లేదు రాధా, వాళ్ళకి పిచ్చి. అయినా నిన్ను ఇంట్లో నుంచి బయటికి రావద్దు అని చెప్పాను కదా. నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? నిన్ను ఎక్కడైనా వెతకాలి చెప్పు. మరి నేనేం చేయను చెప్పు. ఇంతవరకు సిద్ధు రాలేదు. సిద్ధుకి ఏమన్నా అయ్యిందేమోనని వెతుక్కుంటూ వచ్చాను. సిద్ధు ఎక్కడున్నాడో చెప్పక్క. అమ్మ రాధా, సిద్ధు అర్జెంట్ పని మీద ఊరెళ్ళాడు, వచ్చేస్తాడు. మనం అందాక మా ఇంటికి వెళ్దాంరా. మరి ఆ సంగతి సిద్ధు నాకు చెప్పాలి కదా. ఇంటికి రాని సిద్ధు పని చెప్తాను. రామా, మా ఇంటికి వెళ్దాం. మీ ఇంటికి కాదు, మా ఇంటికి వెళ్దాం. సిద్ధు అక్కడికే వస్తాడు. లేదు రాధా, సిద్ధు మా ఇంటికే వస్తానన్నారు. నిన్ను కూడా తీసుకుని రమ్మన్నారు. నువ్వు చెప్పేది నిజమేనా? నా మీద నీకు నమ్మకం లేదా? నేను నిన్ను నమ్మినంతగా ఇంకెవ్వరిని నమ్మను. వెళ్దాం పదక్క. అలాగే రాధా. ఆటో పాప నీలా ఇవ్వు. పదండి. పద. Thank you.
ఫోన్ వస్తుంది. ఇంతకు ముందు ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అయింది. ఇప్పుడు ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది? ఆయనకేదో జరుగుతుంది. భగవంతుడా, ఆయనకేవి కాకుండా చూడు. ఆటం మొదలైంది రామలక్ష్మి. ఈ ఆటలో గెలిచేది నేను, ఓడేది నువ్వు. నువ్వు సంతకం ఎలా పెట్టవో నేను చూస్తాను. రామలక్ష్మి, ఆనంద్ ఎక్కడికెళ్ళాడమ్మా? నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. నువ్వు చేసినా అలాగే వస్తోందా? అసలు ఏమైపోయి ఉంటాడు? అమ్మా రామలక్ష్మి, బాబు ఎక్కడమ్మా? వాడికి అన్నం తినిపిస్తాను. అదేంటతయ్య, బాబు మీ గదిలోనే ఉండాలి కదా. బాబు నా గదిలో ఉండడం ఏంటమ్మా? బాబు నీ దగ్గరే ఉన్నాడు అనుకుంటున్నాను. ఏంటతయ్య మీరు మాట్లాడేది? బాబు మీ దగ్గర నా దగ్గర లేకుండా మరెక్కడ ఉన్నట్టు? బాబు, బాబు, రే బాబు, 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 రే కృష్ణ, ఎక్కడికి వెళ్ళాడు? రే బాబు, 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 అదే బాబు కనిపించాడా? లేదమ్మా, నాకు కనిపించలేదు. అదే నా బాబు ఎవరో ఏదో చేశారు. నాకు చాలా భయంగా ఉంది నా బాబు. రామలక్ష్మి, బాధపడకమ్మా, బాబుకేం కాదు, ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు? ఉండు, నేను బయట చూసి వస్తాను. బాబు కృష్ణ, నా బాబు, బాబు, బాబు ఎక్కడా లేడా రామలక్ష్మి? అదేంటి, చిన్నబాబు లేడు, పెద్దబాబు లేడు. అసలు ఇంట్లో ఏం జరుగుతుందమ్మా? నాకు చాలా భయంగా ఉందమ్మా. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది. విధి నీ జీవితంతో ఆడుకోబోతోందని నా మనసు చెప్తుందమ్మా. ఏం చేశావు? నా భర్తని, నా బిడ్డని ఏం చేశావో చెప్పు. నిజం చెప్పు వైదేహి. ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి? నీ భర్తని, నీ బిడ్డని నేనేం చేస్తాను? లేదు, నువ్వు ఏదో చేసి ఉండాలి. ఉదయమనగా బయటకు వెళ్ళిన నా భర్త ఇంతవరకు ఇంటికి రాలేదు. ఇంట్లో ఉన్న నా బాబు కనిపించడం లేదు. నువ్వే, నువ్వే వలనేదో చేసుండాలి. నేను సంతకం పెట్టలేదని నా మీద పగ తీర్చుకుంటున్నావు. నిజం చెప్పు వైదేహి, నిజం చెప్పు. నేను ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి? నేను నీ అమ్మ రామలక్ష్మి. అదే బాబు ఎక్కడ కనిపించలేదమ్మా, ఏమైపోయి ఉంటాడు? చూడు దినా, రామలక్ష్మి నా మీద ఎన్నెన్ని నిందలు వేస్తోందో. ఆనంద్ ఇంకా ఇంటికి రాకపోవడానికి, ఇంట్లో బాబు కనిపించకపోవడానికి కారణం నేను అని నా మీద నిందలేస్తోంది. ఇదేమైనా బాగుందో వదునా? నువ్వే న్యాయం చెప్పు. చూడు, నా భర్తకి నా బిడ్డకి ఏదైనా ప్రమాదం తలపెట్టాలని చూసావు, నాలో మరో రామలక్ష్మిని చూస్తాం. నేను వెళ్ళి చూసొస్తాను. కృష్ణ, కృష్ణ బాబు, కృష్ణ.